సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం తాలూకు సౌండ్ దద్దరిల్లిపోయేలా ఉండాలని భావిస్తున్న భాజపా అభ్యర్థుల ఎంపికలో సర్వశక్తులు ఒడ్డుతోంది. వైరిపక్షాల్లో అసంతృప్తులకు గాలం వేస్తూనే సమాజంలో ఆదరణ ఉన్నవారిని ఆకర్షిస్తోంది. స్థానికంగా వివిధ సమస్యలపై పోరాటం చేసిన వారితో పాటు విపక్ష పార్టీల నాయకుల బాధితుల్ని లోక్సభ బరిలో నిలుపుతోంది. భాజపా తాజాగా ప్రకటించిన 5వ జాబితాలో టికెట్లు దక్కించుకున్న పలువురి నేపథ్యాన్ని ఇప్పుడు చూద్దాం. లోక్సభ ఎన్నికల్లో 370 సీట్లను లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల విషయంలో అనేక జాగృతలు తీసుకుంటోంది. వివిధ రంగాల్లో ప్రజాదరణ కలిగిన వారికి టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం కల్పిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ను హిమాచల్ ప్రదేశ్లోని మండీ స్థానం నుంచి బరిలోకి దింపింది. చాలా కాలంగా జాతీయ స్థాయి అంశాల్లో కంగనా భాజపాకు మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. తాజా ఎన్నికల్లో కంగనాకు టికెట్ విషయంలో భాజపా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రస్తుతం మండీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిభా సింగ్ మాజీ సీఎం వీరభద్రసింగ్ సతీమణి. అయితే ఈసారి తాను పోటీ చేయడం లేదని ప్రతిభా సింగ్ ప్రకటించగా కంగనా విజయం నల్లేరుపై నడకేనని విశ్లేషణలు మొదలయ్యాయి. హిమాచల్ ప్రదేశ్లో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంలో అలజడి సృష్టించి అనర్హత వేటుకు గురైన 6 కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు భాజపా తరపున పోటీ చేస్తుండగా వారికి మద్దతుగా కంగనా ప్రచారం చేయనున్నారు. ఎనభై లోక్సభ సీట్లున్న ఉత్తరప్రదేశ్లో మరోసారి 70కి పైగా గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న భాజపా అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. రామమందిర నిర్మాణం తర్వాత ఏర్పడిన సానుకూల దృక్పథాన్ని ఓట్లుగా మలుచుకునే క్రమంలో రామాయణ్ టీవీ ధారావాహికలో రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ను మేరట్ నుంచి రంగంలోకి దింపింది. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట సమయంలో అరుణ్ గోవిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సొంత పట్టణమైన మేరట్ లోక్సభ టికెట్టు తనకు ప్రకటించడం పట్ల భాజపా అగ్రనాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన అరుణ్ గోవిల్ పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు. యూపీలోని సుల్తాన్పూర్ బరిలో మరోసారి సీనియర్ నాయకురాలు మేనకా గాంధీనే భాజపా నిలిపింది. అయితే తన కుమారుడు వరుణ్ గాంధీకి మాత్రం భాజపా మొండిచేయి చూపింది. ప్రస్తుతం వరుణ్ గాంధీ పిలిభీత్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా ఆ సీటును కాంగ్రెస్ నుంచి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద్కు కేటాయించింది. భాజపాపై వరుణ్ పలుమార్లు విమర్శలు చేయడమే ఆయనకు టికెట్టు నిరాకరించడానికి కారణంగా కనిపిస్తోంది. కాంగ్రెస్కు రాజీనామా చేసి ఆదివారం పార్టీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ను హర్యానాలోని కురుక్షేత్ర స్థానం నుంచి భాజపా పోటీకి నిలిపింది. గతంలో నవీన్ జిందాల్పై అనేక ఆరోపణలు చేసిన భాజపా తాజా ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంపై కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెట్టింది. భాజపాలో చేరిన వారంతా సచ్చీలురు అయిపోతున్నారా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్ హైకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ను ఆ రాష్టంలోని తమ్లుక్ స్థానం నుంచి పోటీ చేయిస్తోంది. బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు వ్యతిరేకంగా జస్టిస్ అభిజిత్ తీర్పులు వెలువరించారు. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ నియామక ప్రక్రియలో అవకతవకల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలిచ్చారు. ఇది పశ్చిమ బెంగాల్తో పాటు కలకత్తా హైకోర్టులో రాజకీయ సమస్యలకు దారితీసింది. జస్టిస్ అభిజిత్కు వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పలుమార్లు నిరసనలు కూడా చేశారు. జస్టిస్ అభిజిత్ తీర్పుల వెనుక రాజకీయ ప్రోద్బలం ఉందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీ గ్రామంలో ఇటీవల టీఎంసీకి చెందిన షాజహాన్ షేక్ అతడి అనుచరులు మహిళలపై అకృత్యాలకు పాల్పడడం సహా వారి భూములను లాక్కొన్నారనే ఆరోపణలపై దుమారం రేపగా సందేశ్ ఖాళీ వివాదంలో బాధిత మహిళకు భాజపా టికెట్ ఇచ్చింది. బసిర్హాట్ స్థానం నుంచి రేఖాపాత్రను నిలబెట్టింది. షాజహాన్ షేక్ అకృత్యాలకు ఎదురొడ్డి నిలిచిన రేఖ కొద్ది నెలల క్రితం ఇక్కడ మహిళలు చేపట్టిన ఆందోళనకు నాయకత్వం వహించారు. షాజహాన్ షేక్ అనుచరుల బెదిరింపులకు లొంగకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడం సహా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఇటీవల ప్రధాని మోదీ బస్రత్ పర్యటనకు వెళ్లిన సమయంలో రేఖతో పాటు సందేశ్ ఖాళీ మహిళలు ఆయనతో సమావేశమయ్యారు. ఈ క్రమంలోనే కమలం పార్టీ ఆమెకు టికెట్ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. బసిర్హట్ లోక్సభ నియోజకవర్గానికి ప్రస్తుతం టీఎంసీ నేత నటి నుష్రత్ జహాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెను పక్కన పెట్టిన టీఎంసీ హసీనురుల్ ఇస్లాంను అభ్యర్థిగా ప్రకటించింది.
కేరళలోనే వైనాడ్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ను భాజపా రంగంలోకి దింపింది. గతంలో శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో సురేంద్రన్ కీలకంగా పనిచేశారు. కేరళలోనే కమ్యూనిస్టుల కంచుకోట అయిన కాసర్గోడ్ నియోజకవర్గంలో పార్టీలోని సీనియర్లను కాదని ఆరు భాషలు అనర్గళంగా మాట్లాడే సాధారణ మహిళకు భాజపా టికెట్ ఇచ్చింది. ఇక్కడ భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగిన ఎంఎల్ అశ్వినికి మలయాళం, కన్నడ, తమిళ్, తుళు, హిందీ, ఆంగ్ల భాషలపై మంచి పట్టుంది. ఈ ప్రతిభే ఆమె ఓటర్లతో మెరుగ్గా అనుసంధానం కావడానికి సహాయపడుతుందని భాజపా నమ్మింది. పార్టీలో చేరకముందు స్కూల్ టీచర్గా పనిచేసిన అశ్విని ఇప్పుడు మహిళా మోర్చా జాతీయ స్థాయి సభ్యురాలు.